వెల్లుల్లి పాలకూర కొలుస్ట్రాల్ పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెల్లుల్లి పాలకూర తయారు చేయడానికి కొలుస్ట్రాల్ పదార్థాలు: తరిగిన పాలకూర 2 కప్పులు, వెల్లుల్లి రెబ్బలు 8, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా శ్రీనివాస్ గారు? షూర్ అండి, స్టార్ట్ చేస్తాం. ముందుగా నూనె వేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం వేపుడు లాగా వస్తుందా మనకి? వేపుడు లాగా. ఓకే, సో నూనె కొంచెం వేడయ్యాక పోపు దినుసులు వేసుకుందాం అండి. ఓకే, సో ఫస్ట్ మినప్పప్పు వేస్తున్నాను. పొట్టు మినప్పప్పు వాడతాను. పొట్టు మినప్పప్పు. సో ఎక్కడ చదువుకున్నారు మీరు? నాది ప్రాపర్ వచ్చేసి వరంగల్ అండి యాక్చువల్గా. ఓకే, సో డిగ్రీ వరకు అక్కడ చదివాను, మాస్టర్స్ ఇక్కడ చేశాను. ఓకే, ఇంకా అప్పటి నుంచి ఆల్మోస్ట్ జాబ్ అంతా ఇక్కడ. ఇక్కడే. ఓకే, పోపు దినుసులు వేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి వేస్తున్నాను. సో ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాం అండి. వెల్లుల్లి చాలా హెల్దీ. తర్వాత కొంచెం కొంచెం ఫ్రై కాగానే వెల్లుల్లి, ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ మనం వర్టికల్గా కోసుకున్నాము, సో తగినని. సో ఇప్పుడు ఎప్పుడైనా వంట చేస్తుంటారా మీ వారి ఇంట్లో? చేస్తారండి. మీరు ఉన్నప్పుడు కూడా? ఉన్నప్పుడు చేస్తారు. ఒక్కోసారిగా పిల్లలతో బిజీగా ఉంటారు, చేస్తారు దాదాపు. ఒకసారి మా పిల్లలకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి హాయ్ చెప్పండి. ఓకే, సో పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఓకే, వేసేసాక చెప్తాను. అమ్మ పేరు భాగ్యలక్ష్మి అండి, నాన్న పేరు రమేష్. భాగ్యలక్ష్మి గారు, రమేష్ గారు హాయ్ అండ్, అలాగే మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్ తమన్వి అండ్ నిహాల్ హలో. సరే, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి, కొంచెం కట్ చేసి వేస్తున్నాను. సో దే విల్ నాట్ రిమూవ్, తినేటప్పుడు తీయకుండా ఉంటుంది. నేను వెళ్ళి కొంచెం పసుపు వేస్తున్నాను. ఓకే, సో ఆకుకూరలు ఇలాంటివి ప్లెయిన్గా కాకుండా ఇలా ఏదైనా ఒక కాంబినేషన్తో తీసుకుంటే బాగుంటాయి కదా? అవునండి. వెల్లుల్లి, కొంతమంది ఏమో ఇలా పల్లి పొడి అలా కూడా వేస్తూ ఉంటారు. ఈ తోట ఈ తోటకూర కానీ పాలకూర కానీ చేసినాక అది దా మిక్స్ ఒక ఎగ్లో కానీ దీంట్లో మిక్స్ చేసి ఆమ్లెట్ లాగా చేస్తే కూడా బాగుంటుందండి. నేను జస్ట్ కొంచెం సాల్ట్ వేసాను. ఓహో, ఇది ఈ మిక్చర్ అంతా దాంట్లో వేసేసి అది ఇట్లాగా మొత్తం మిక్స్ చేసి ఎగ్ మిక్స్ చేసి తర్వాత దాని ఆమ్లెట్ వేస్తే బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడి తింటున్నారు. సో మీరు కూడా వెరైటీస్ ట్రై చేస్తుంటారనమాట. పాలకూర వేసుకుందామండి ఇప్పుడు. ఓకే, సో పాలకూరలోనే వాటర్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? ములుగు దగ్గర అని వరంగల్లోనే అండి. అది వరంగల్. సో ఇప్పుడు కలిపేసుకున్నామండి, మూత పెడదామా? మూత పెట్టే సాల్ట్ అది తర్వాత యాడ్ చేస్తాను. తర్వాత లాస్ట్ వేద్దాం. ఓకే, కొంచెం మగ్గాక చూద్దామండి. యా చూద్దామండి, ఆల్మోస్ట్ మగ్గినట్టే అండి. ఓకే, సో కొంచెం మగ్గి మనకు వెల్లుల్లిపాయలు ఇలా కనబడేటట్టు తీసుకోవాలండి. సో ఈ పాలకూరలో సాల్ట్ పట్టదండి, ఆల్రెడీ దీంట్లో సోడియం ఉంటుంది. అవును, కొంచెం ఉంటుంది కదా. సో మనం సాల్ట్ తక్కువనే వేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం దీని మీద ధనియాల పొడి వేసుకుంటున్నామండి. ఓకే, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఇది కూడా. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి ఇక్కడ. సర్వింగ్ బౌల్ తీసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసి. సో వెల్లుల్లి పాలకూర అండి, టేస్ట్ చూసి తప్పకుండా.
సో వెల్లుల్లి పాలకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. వెల్లుల్లి పాలకూర తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి మినపప్పు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, పసుపు, తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెల్లుల్లి పాలకూర రెడీ.